మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతన్న పండించిన పంటలకు క్వింటాల్కు 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ పంటల నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 25,000 రూపాయలను నష్టపరిహారం చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా క్రింద ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరేదాకా ప్రభుత్వాన్ని వదిలేదు లేదని హెచ్చరించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమం, రైతు పండించిన పంటకు మరి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, అదే కాకుండా మరి పంట ఏదైతే నష్టపోయినరో వర్షాలు వడగల్ల వానకు కావచ్చు లేదంటే కరువుతోని మరి ఈ గవర్నమెంట్ సూచించిన కరువుతోని నష్టపోయిన వారికి 25,000 రూపాయలు ఇవ్వాలనే కార్యక్రమం, అలాగే రైతు బంధు 15,000 కార్యక్రమం, ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టే భాగంగా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు గౌరవం మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 8-9 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పటివరకైతే పాలించిందో అప్పటి వరకు మరి ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి రాష్ట్రంలో ఉండే ఇవ్వని పక్షంలో మేము మరి ఎన్ని నిరసన కార్యక్రమం చేపడతాము, రైతులకు ఒక భరోసా ఇస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ మీ వెను వెంటే ఉంటుంది, మీరు ఎటువంటి కరువైనా మీరు కొన్ని రోజులు ఓర్చుకోండి, తప్పకుండా మీ పోరాటాన్ని మీ సమస్యను తీసుకొని పోరాడి మీకు న్యాయం జరిగేలాగా మేము ముందడికి పోతామని మనవి చేస్తుంటూ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఒకటి డిమాండ్ చేస్తాను. వెంటనే పండించిన ప్రతి పంట కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, అదే కాకుండా రైతు బంధు ఇప్పటివరకు మీరు ఇంకా ఇవ్వలేదు, 5 ఎకరాలు కూడా ఇంకా ఇవ్వలేదు, వారందరికీ 15,000 రూపాయలు చొప్పున రైతు బంధు 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా నష్టపరమయ్యాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.